President Lion Deva Satyanarayana Garu and his team, V. Chaitanya Garu and K. Krishna Reddy Garu. I wish you all the best for this scholastic year 18-19. And before I take my seat, I'll just take 2 minutes of your time. Is it okay? నేను రవీంద్రనాథ్ గుప్తా గారు యూత్ గురించి చిన్న ఇది మాట్లాడినారు. నేను 45 మినిట్స్ నుంచి హాల్లో ఒక చిన్న అబ్బాయిని జస్ట్ అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. అక్కడ కూర్చొని ఎవరు అనేది ఏ డైరెక్షన్లోనో నేను చెప్పటం లేదు. నేను 4 డేస్ బ్యాక్ ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళాను, ఏదో ఒక ప్రాజెక్ట్ గురించి అని వెళ్ళాను. ద బిగ్గెస్ట్ ట్రాజెడీ దట్ ఈస్ స్ట్రైకింగ్ ఇండియా ఎస్పెషల్లీ టుడే ఈజ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే ఇండియా ఈజ్ ప్రాబబ్లీ ద కంట్రీ విచ్ హ్యాస్ అబౌట్ 45% ఆఫ్ యూత్ పాపులేషన్ అండ్ అబౌట్ ఇన్ దాట్ అరౌండ్ 27% ఆఫ్ పాపులేషన్ ఈజ్ బిలో 16 to 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అన్ఫార్చునేట్గా ఈ పేరెంట్స్ ఎవరికైతే ఈ యంగ్ చిల్డ్రన్ అంటే ఈ 10 ఇయర్స్ 15 ఇయర్స్ లోపల ఉన్న చిల్డ్రన్ ఉన్నారో వీళ్ళు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ మొదటి సంవత్సరం కంప్లీట్ కాకుండానే వాళ్ళు వేడవకూడదు, లేకపోతే వాళ్ళని ఏంటంటే ఒక మూలకు పెట్టాలని చెప్పి వాళ్ళ చేతిలో మొబైల్ పెట్టేస్తున్నారు. నేను చదువుకునే రోజుల్లో అంటే చాలామంది 90స్లో చదువుకునే వాళ్ళు కంప్యూటర్ సైన్స్లో మేము 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ చేసినప్పుడు మేము చేతిలో బుక్ పట్టుకునేంతటి అందరూ మమ్మల్ని చూసేవాళ్ళు, అవ్వ ఎంత పెద్ద చదువు చదివేస్తున్నారు అని చెప్పి. ఈరోజు వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే ఒక చిన్న కోర్స్ చేయాలని ఎవరు వెళ్ళటం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా నేర్చేసుకుంటున్నారు పిల్లలు, ఎందుకంటే జనరేషన్ చేంజ్ అయిపోయింది. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ జనరేషన్ ప్రాబబ్లీ ద వరల్డ్ ఇస్ సీయింగ్ బికాస్ వీళ్ళ ఇన్నోవేషన్స్ కానీ డిస్కవరీస్ కానీ మైండ్ బాగ్లింగ్, ఎవరు అనుకోలేదు 20 ఇయర్స్ బ్యాక్ మనం ఈ స్టేజ్కి వచ్చేస్తామని చెప్పి. దీంతోపాటు అన్ఫార్చునేట్గా ఈక్వల్గా కాకపోతే దానికంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. దాంట్లో బిగ్గెస్ట్ ట్రాజెడీ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ చేతిలో పెట్టేసి మనం ఏంటంటే పిల్లల్ని వదిలేస్తున్నాం గంటలు కొద్ది. ఈ ఎర్రగడ్డలో నేను చేసిన ప్రాజెక్ట్లో చూసింది ఏంటి అని అంటే 11 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ చిల్డ్రన్ మీరు వెళ్తే మీకు కనిపిస్తారు, వాళ్ళందరికీ సైకియాట్రిస్ట్తో ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఎందుకు అని అంటే వాళ్ళ చేతిలోంచి కనుక మీరు 5 నిమిషాలు మొబైల్ లాక్కున్నట్టయితే వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇది ట్రాజెడీ. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే అండి, మనందరం లయన్స్ మనం రకరకాల సర్వీసులు చేస్తున్నాం అంటే ఇందులో చాలామంది ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు, కానీ ఈరోజు ఉన్నది ఏంటి అని అంటే వీ హ్యావ్ టు లుక్ అట్ సంథింగ్ న్యూ ఆల్సో, దిస్ ఈజ్ వాట్ వీల్ హ్యావ్ టు లుక్ అట్. అండ్ దీంతో పాటుగా ఈరోజు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే పిల్లలని మనం ఏంటంటే ఫ్రీడమ్ అనే పేరు మీద మనము వాళ్ళది ఏంటంటే ఓకే అని అంటే పర్వాలేదు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వదులుదామని వదులుతున్నాం పిల్లల్ని, వదలొద్దు అని నేను అనటం లేదు. కానీ ప్లీజ్ అట్ ఎనీ కాస్ట్, దెర్ ఆర్ యంగ్ పేరెంట్స్ అవుట్ హియర్, దెర్ ఆర్ ప్రాబబ్లీ గ్రాండ్ ఫాదర్స్ అవుట్ హియర్, గ్రాండ్ మదర్స్ అవుట్ హియర్, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మీ పిల్లలను కూడా ఏంటంటే వాళ్ళని వదిలేయకండి, ఫ్రీడమ్ ఇవ్వండి, కానీ చూస్తూ ఉండండి వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఒక్కసారి అటువైపుకి వెళ్ళిన తర్వాత మనం ఎంత చేసినా ఏమి చేయలేము. అండ్ ప్లీజ్ ఇట్ ఈస్ అవర్ జాబ్, బికాస్ వీఆర్ ఆల్సో డూయింగ్ సోషల్ సర్వీస్, సో మనం అందరం మన జాబ్స్ బిజినెస్ నుంచి బయటకు కూడా వచ్చి టైం తీసుకొని మనం ఇదంతా చేస్తున్నాం కాబట్టి వేర్ ఎవర్ పాసిబుల్ ఇన్ వాట్ ఎవర్ వే వీ క్యాన్ ప్లీజ్ హెల్ప్ ఇండియా టు ఫైనల్లీ బికమ్ ద గ్రేటెస్ట్ కంట్రీ బై 2030, బికాస్ దట్ ఈస్ అ లాస్ట్ ఆపర్చునిటీ వీ హ్యావ్ ఇన్ దిస్ జనరేషన్. ఇఫ్ యూ మిస్ దిస్ ఆపర్చునిటీ బై 2045, ఇండియా విల్ ఆల్సో జాయిన్ the old age group in this world. So this is the only generation which can finally make India the greatest country on this earth. 300 years back, 100 years back, 65 years back, chusinatayite 1 pound was equal to 1 rupee. Today 1 pound is equal to how much? So you can know for yourself what happened to India. Our wealth was plundered, everything was plundered because we never knew what to do. But we have come a long way thanks to great people in the last 25 years. They've taken India to really a great level. But at the same time, this generation has to continue contributing. Adi jaragalante manandaram kuda edo vidhanga chesthe baaguntadani naa uddesham. Ee opportunity ichinanduku thank you very much. I wish again Deva Satyanarayana all the best.